హాయ్ అండి, తెలుగు వంటల అమ్మని జాను స్వాగతం అండి. ఈరోజు నేను కట్ రైస్ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ కట్ రైస్ ఆరోగ్యానికి మంచిది, పెద్దవాళ్ళు చిన్నపిల్లల వరకు తినచ్చు ఫ్రెండ్స్. కట్ రైస్ పాత్ర, పెరుగు, అన్నం అన్నీ కలుపుకొని తాలింపు వేసేసుకొని పొద్దున్నే చక్కగా తింటే ఇంకా చాలా ఆరోగ్యానికి మంచిది. ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. హాయ్ అండి, తెలుగు వంటల అమ్మని ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను కట్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్, ఒక స్పూను తాలింపు సరిపడా వేసాను. రెండు ఎండుమిర్చి వేసాను ఫ్రెండ్స్, కరివేపాకు ఒక రెండు రబ్బలు వేసాను. ఫ్రెండ్స్ అన్నం వేసేద్దాం ఫ్రెండ్స్, వేడి అన్నం వేసుకోవాలి ఫ్రెండ్స్. సద్దనం ఉన్నా చేయొచ్చు అలాగా కట్ రైస్. నేనైతే వేడి అన్నం ఉండాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ కట్ రైస్ ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. పొద్దున్నే పనికి వెళ్ళేవాళ్ళు ఈ కట్ రైస్ చేసుకొని తింటే మంచిది ఫ్రెండ్స్. నీరసం ఉండదు, చక్కగా బలంగా ఉంటుంది. తప్పనిసరిగా ఇంటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మీరు చేసి మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ చూసి. సాల్ట్ సరిపడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక పావు లీటర్ వేసాను ఫ్రెండ్స్ పెరుగు. కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులో. సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, తాలింపులు కూడా వేగిపోయాయి, కిందకు దించాను. కొంచెం ఫ్రెండ్స్ నైట్ అయినా కలిపి పెట్టుకొని చక్కగా కట్ రైస్ చేసుకొని పొద్దునే తినొచ్చు ఫ్రెండ్స్. ఎలా అయినా ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. అట్టయి దీన్నే చెప్పు ఫ్రెండ్స్. పాలు వేసింది, అన్నంలో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్మని ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను కట్ రైస్ చేశాను ఫ్రెండ్స్. కట్ రైస్ ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. అలాగే పనికి వెళ్ళే వాళ్ళకి పొద్దున్న ఇలా చేసుకొని క్యారేజీ పెట్టుకోవచ్చు, తినేయాలొచ్చు ఫ్రెండ్స్. మంచిది, వేడి చేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సలవ కట్ రైస్ కలిపి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్, మర్చిపోయాను వేయటం. ఉల్లిపాయలు వేస్తేనే సలవ ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్మని ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను కట్ రైస్ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.